హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈరోజు మనకి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ బేసెస్ మీద ఏ విధంగా ఇంట్రాడే స్టాక్స్ అనేవి ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి బుల్లిష్గా ఉన్నట్లయితే ఏ స్టాక్స్ బేరిష్గా మార్కెట్స్ ఉన్నట్లయితే ఏ స్టాక్స్ పైన మన ఫోకస్ ఉండాలి అనే విషయాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చూపించేది జస్ట్ చూడండి మార్కెట్స్ మనకి ఇవాళ కూడా సైడ్ వేస్గా ఉండటానికి ఆస్కారం ఉంది ఎందుకంటే స్ట్రాడల్స్ మనకి సైడ్ వేస్ ఇండికేషన్ అనేది ఇస్తున్నాయి బట్ ఒకవేళ మార్కెట్స్లో మూమెంట్ వచ్చినా ఆ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇటు పాయింట్ సెవెన్ ఫైవ్ బెంచ్ మార్క్గా పెట్టుకోండి బట్ మార్కెట్స్ ఎప్పుడు ఫాలో అయ్యేది గుర్తు పెట్టుకోండి ఫాలో అయ్యేటప్పుడు మార్కెట్స్ ఎప్పుడు ఫాలో అయ్యేటప్పుడు కొద్దిగా సివియారిటీ ఉంటుంది సో విక్స్ ఇండియా విక్స్ని మీ రేడార్లో ఉంచుకోండి గ్రేటర్ దాన్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇక్కడ మీ ప్రస్తుతం ఉన్న చార్ట్స్ ప్రకారం గ్రేటర్ దాన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ వెళ్తే కనుక ఆప్షన్ సెల్లింగ్ ఇంట్రాడే పైన కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్ఎల్స్ మీరు స్ట్రాడల్స్ చేసినా కానీ జాగ్రత్తగా ఉండాలి అబౌ ఫోర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఓకే ఇది ఇంట్రాడేకి మాత్రం వర్తిస్తుంది ఓకే సో ఇప్పుడు సైడ్ వేస్ మూమెంటమ్ ఉంది కాబట్టి అండ్ బోత్ బేరిష్ అండ్ బుల్లిష్ స్టాక్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ఇంచుమించు ఒకే విధంగా సైడ్ వేస్గా ఉన్నాయి సో సపరేట్గా నేను బ్యాంక్ నిఫ్టీని డిస్కస్ చేయట్లేదు బట్ స్టాక్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ స్టాక్ నేను మీతో బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేస్తాను ఈ స్టాక్ నేను ఇంతకు ముందు కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఓకే సో ఈ స్టాక్ ఎఫ్ఎం ంసిజి సెక్టర్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్ ఓకే మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి కొత్త అయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో నేను లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే ఇండస్ట్రీస్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను ఓకే సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది మనకి మంచి స్ట్రాంగ్ సెక్టర్గా కనిపిస్తుంది ఒకవేళ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా వాల్యూబుల్ కంటెంట్ అయితే నేను పోస్ట్ చేశాను ఓకే సో ఇప్పుడు మనం బ్రిటానియా ఇండస్ట్రీస్లోకి వెళ్దాము బ్రిటానియా ఇండస్ట్రీస్ జస్ట్ నేను మీకు ఇంట్రొడక్షన్ లాగా చూడండి బ్రిటానియా ఇండస్ట్రీస్ మనకి స్ట్రాంగ్ ఆర్ఎస్ ఆర్ఎస్ గా కనిపిస్తుంది అండ్ లాస్ట్ సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ తర్వాత ఇవాళ మనకి స్ట్రాంగ్ ఆర్ఎస్ జోన్లోకి వచ్చింది అండ్ ప్రీవియస్ హైస్ని మనకి ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఈ ప్రీవియస్ హైస్ని కూడా మనకి మార్కెట్లో కపుల్ ఆఫ్ రెండు మూడు రోజులు చేసిన బ్యాక్ ప్రీవియస్ హైస్ని కూడా మనకి బ్రేక్ ఇచ్చింది సో లో కూడా మనకి ఇంట్రాడేలో కూడా మనకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మీరు చూడండి బ్రిటానియా ఇండస్ట్రీస్ స్టాప్ లాస్ త్రీ ఎయిట్ సెవెన్ ఫైవ్కి పెట్టుకోండి ఈ స్టాప్ లాస్ అనేది ఫ్యూచర్ లెవెల్ ఫ్రెండ్స్ సో ఫ్యూచర్ చార్ట్స్లో త్రీ ఎయిట్ సెవెన్ ఫైవ్ అనేది కనుక వస్తే కనుక అక్కడ మనం ఎగ్జిట్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ స్టాక్ ఆకు ఆల్కమ్ ల్యాబ్స్ ఆల్కమ్ ల్యాబ్స్ కూడా మీరు చూసినట్లయితే మంచి స్ట్రాంగ్ ఆర్ఎస్ చార్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్స్లో చూసినట్లయితే ఓకే అండ్ మీకు తెలుసు కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్గా ఆల్కెమ్ ల్యాబ్స్ ఉంది షార్ట్ టర్మ్లో కూడా ఆల్కెమ్ ల్యాబ్స్ ఆల్కెమ్ ల్యాబ్స్ అనే కంపెనీ అవుట్ పర్ఫార్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో డెఫినెట్లీ మీరు త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఫ్యూచర్ లెవెల్ స్టాప్లాస్తో పెట్టుకోవచ్చు ట్రెంట్ మహేంద్ర మహేంద్ర ఫైనాన్స్ చోలా ఫైనాన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి మీకు ట్రెంట్ గురించి మాట్లాడతాను ఫస్ట్ ఈ ట్రెంట్ చూడండి సో ట్రెంట్ కూడా మనకి మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఈ లెవెల్స్ని మనకి బ్రేక్ చేసినట్లయితే కనుక సో చూడండి అబౌ నైన్ ఫార్టీ నైన్ ఫో అబోవ్ నైన్ ఫార్టీ ఫైవ్ ట్రెంట్లో కూడా మంచి యాక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఆప్ ఫ్యూచర్ లెవెల్స్లో మీరు ట్రెంట్ యొక్క స్టాప్ లాస్ నైన్ ట్వంటీ పెట్టుకొని వెళ్ళండి ఎంఎండ్ఎం ఫైనాన్స్ చోలా ఫైనాన్స్ కూడా రెండూ కూడా నిన్న మనకి మంచి మూమెంట్స్ ఇచ్చాయి అండ్ అవి కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది సో అందుకనే ఇందులో కూడా నేను స్టాక్ సెలక్షన్ చేయటం జరిగింది సో చూడండి ఈ ప్యాటర్న్ రీటెస్ట్ ఏరియా ఆర్ సపోర్ట్ ఏరియా నుంచి మనకి మంచి బౌన్స్ అయితే రావటం జరిగింది సో ఈ బౌన్స్ ఇవాళ కూడా మనకి కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఫ్యూచర్ లెవెల్స్లో మీరు స్టాప్ లాసెస్ అనేవి నేను మీకు మెన్షన్ చేస్తాను చోలా ఫైనాన్స్ కూడా ఒకసారి చూసేద్దాము చోలా ఫైనాన్స్ కూడా సో చోలా ఫైనాన్స్ కూడా సిమిలర్గా మనకి అదే లెవెల్స్ నుంచి బౌన్స్ ఇవ్వటం జరిగింది ఓకే ఇవి కొద్దిగా కొంతకాలంగా అండర్ పర్ఫార్మర్గా ఉన్నాయి ఈ కంపెనీస్ బట్ ఇప్పుడు మనకి ఇంట్రాడే బేసిస్ మూమెంట్స్లో మనకి మంచి మూమెంట్ చూపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెండు కూడా సో మీరు వెళ్ళి ఇక్కడ స్టాప్ లాస్ చూడండి చోలా ఫైనాన్స్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఎం ఫైనాన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ లాస్ట్ స్టాక్ నౌకరీ నౌకరీ నేను ఇంతకుముందు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ అదే రోజు మనకి ఇంట్రాడే బేసిస్లోనే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది ఇప్పుడు కూడా నౌకరీకి మోర్ అప్ సైడ్ అనేది ఉందని నా నా నాకు అనిపిస్తుంది సో ఇంట్రాడేలో మీరు స్టాప్ లాస్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ స్టాప్ లాస్ తీసుకొని ఈ స్టాక్ పైన మీ ఫోకస్ అనేది ఉండొచ్చు సో ఆల్ ద లెవెల్స్ మనం మెన్షన్ చేసినవన్నీ కూడా ఫ్యూచర్ లెవెల్స్ ఓకే ఆ ఫ్యూచర్ లెవెల్స్ని కరెంట్ లెవెల్స్తో మ్యాచ్ చేసుకొని మీరు చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ స్టాక్స్ ఇక్కడ నేను మాట్లాడేది బేరీ స్టాక్స్ ఇందులో ఎన్ఎండిసి ఆ తర్వాత బంధన్ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకు కూడా ఉంది ఒకసారి నేను ఆర్బిఎల్ బ్యాంక్ని ఇక్కడ అవాయిడ్ చేశాను బట్ ఆర్బిఎల్ ఏదైనా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే మీరు వెళ్ళొచ్చు బట్ ఎన్ఎండిసి అనేది నాకు ఎక్కువ వీక్గా కనిపిస్తుంది చూడండి ఈ అండర్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళింది షార్ట్ టర్మ్ అండ్ ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయినట్లయితే కనుక ఎన్ఎండిసిలో మనకి మోర్ ఫాల్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎన్ఎండిసి వన్ ఫిఫ్టీ టూ స్టాప్ లాస్ పెట్టుకోండి నెక్స్ట్ స్టాక్ మనం బంధన్ బ్యాంక్ చూద్దాము బంధన్ బ్యాంక్ ఓకే సో చాలా కాలంగా బంధన్ బ్యాంక్ అనేది అండర్ పర్ఫార్మర్ తెలుస్తుంది మనకి సో మీరు ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ జనవరి ఇయర్ జనవరి నుంచి అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి అండ్ చూడండి ఆ స్ట్రగుల్ అవుతుంది ప్రీవియస్ లోస్ని బ్రేక్ చేసి అండ్ ఎవ్రీ టైమ్ ప్రీవియస్ లో అనేది బ్రేక్ అవుతుంది చూడండి ఇక్కడ బ్రేక్ అయ్యింది ఆ తర్వాత బౌన్స్ ఇచ్చింది బట్ అగైన్ ఆ లోవర్ లో స్ట్రక్చర్స్లోకి వెళ్తుంది సో బంధన్ బ్యాంక్ అనేది మార్కెట్స్ ఒకవేళ నెగిటివ్ సైడ్లోకి వెళ్తే బంధన్ బ్యాంక్ కూడా మనకి కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం సో బంధన్ బ్యాంకులు కూడా మీరు వెళ్ళి స్టాప్ లాస్తో టూ సెవెంటీతో వెళ్ళచ్చు ఆర్బిఎల్ బ్యాంక్ కూడా ఒకసారి మీ మీ అనాలసిస్ ప్రకారం ఆర్బిఎల్ బ్యాంక్ని కూడా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు చూడండి మీకు కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నాది ఇంటర్వ్యూ ఒకటి సుమన్ టీవీలో వచ్చింది ఆ సుమన్ టీవీ బిజినెస్ ఆర్ సుమన్ టీవీ మనీ అని చెప్పి మీరు చూసినట్లయితే కనుక నా ఇంటర్వ్యూ అక్కడ కనిపిస్తుంది సు సుమన్ టీవీ మనీలో చూడండి ఓకే సో అండ్ ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో తప్పకుండా మన మన ఛానల్ తరపున మీరు కూడా మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే కామెంట్స్ కూడా తెలపండి ఓకే సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు అలాగే షేర్స్ కామెంట్స్ లైక్స్ మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్